स्वागत तड़क मंडल दुव्व ग्रमा की जन सैनिक गुंडमग्ल सत्यनारायण इट ऐक्सीडेंट जी अतनी तात की विडिवार रामचंद्र पोय्यल विजय कुमार वार फ्रेंड सर्किल दुव्व ग्रामस्थ जनसेन वार्ड मेंबर सहकार तो 26,000 रूपये तनक निजर्ग जनसेन पार्टी इंचार्जी विडिवार रामचंद्र चेतुल मीदुगा आर्थिक सहाय अंदजेशार कार्यक्रम में जनसेन मंडलाध्यक्ष चिक्काल वेणु बेजवाड़ सूरी पंतम नानाजी आकेटि काशी दुव्व जनसेन वार्ड मेंबर कोय्यल विजय कुमार रुद्र गणपति श्रीरामुलु चिन्नी टी समुद्रम पी सत्यनारायण दुव्व जनसेन पार्टी सेक्रेटरी पत्ति अंतर्वेदी टी सत्यनारायण एम श्रीनु सतीश तैतलु पाल्गोन्नारु कोविड वल्ल आर्थिक इब्बंदुल्लो उन्न तेल्ल राशन कार्डु गल प्रति कुटुंबानिकि 10,000 रूपायल आर्थिक सहायंतो पाटु కోవిడ్ వల్ల మరణించిన వ్యక్తికి 10 లక్షల రూపాయల ఫ్రంట్ లైన్ వారియర్స్ కు 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు 29వ తారీఖున జరిగే సాధన దీక్షకు మద్దతుగా నర్సాపురం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షుడు పాతు రామప్రసాద్ చౌదరి ప్రత్యేకంగా తయారు చేసిన ఫ్లెక్సీని తన మోటార్ సైకిల్ కట్టుకొని సంచరిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు కోవిడ్ దృష్ట్యా పేద ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నా మన రాష్ట్రం ఆ దిశగా ఆలోచించకపోవడం దారుణమని అన్నారు. చంద్రబాబు ప్రతినిత్యం కోవిడ్ వల్ల ఇబ్బందులు పడే వారికి వివిధ రూపాల్లో తెలుగుదేశం పార్టీ తరపున సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కూడా కోవిడ్ బాధితులను ఆదుకోవాలని అన్నారు. 29వ తారీఖున సాధన దీక్షలో చంద్రబాబు నాయుడికి మద్దతుగా 175 నియోజకవర్గాల్లో సాధన దీక్షను విజయవంతం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో తెలుగు రైతు నియోజకవర్గ అధ్యక్షుడు పీతల సత్యనారాయణ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గడిచిన సంవత్సర కాలంగా కోవిడ్ వల్ల ఎన్నో పేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో చాలా చిన్నాభిన్నమైపోయాయి. వారందరినీ కూడా ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ఎంత డిమాండ్ చేస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రధాన డిమాండ్ ఏంటంటే ప్రతి తెల్ల రేషన్ కార్డుదారుడికి 10,000 రూపాయలు వ్యక్తిగతంగా ఇవ్వాలని, అదేవిధంగా కోవిడ్ వల్ల మరణించిన ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఫ్రంట్ లైన్ వారసులు ఉన్నవారు ఎవరైనా మరణించుంటే వారందరూ కూడా 50 లక్షలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్తో చంద్రబాబు నాయుడు పలు కార్యక్రమాలు చేశారు. అయితే ప్రభుత్వం ఈ మీద ఎటువంటి స్పందన లేకపోయిన కారణంగా రేపు 29వ తారీఖున సాధనాధ్యక్ష పేరు మీద 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున దీక్ష చేపడుతున్నాము. దానికి సంఘీభావంగా దానికి మద్దతుగా దాని ప్రచారంగా తాడేపల్లి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఏదైతే నా మోటార్ సైకిల్కి ఆ సాధనాధ్యక్ష ఫ్లెక్సీని కట్టుకుని ప్రసారం చేసే కార్యక్రమాన్ని తీసుకున్నానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా రైతు యొక్క సమస్యలు కూడా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుగు రైతుల అసాపురం పార్లమెంట్ తరఫున డిమాండ్ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం మండల అధ్యక్షుడిగా పరిమి రవికుమార్ ను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మెట్ట ఉప్పరగూడెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశం నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఈ ఎన్నిక జరిగింది. మెజార్టీ సభ్యులు పరిమి పేరును ప్రతిపాదించడంతో ఆయన పేరును ఏకగ్రీవంగా ఖరారు చేశారు. పరిమి రవికుమార్ గతంలో తాడేపల్లిగూడెం మండల అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. పరిమి ఎన్నిక పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంత ఆనందం వ్యక్తం చేస్తూ పూలమాలలతో ముంచెత్తారు. పలువురు ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సభలో పార్టీ నాయకులు గొర్రెల శ్రీధర్, పోతుల అన్నవరం, వాడపల్లి సుబ్బరాజు, అరుగున రాంబాబు, రాంప్రసాద్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలాంటి పరిస్థితి ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ లో లేదు. మనం ఎదురొడ్డి పోరాడినందుకు మనకి ఫలితం లభించింది, లభించబోతుంది. ఇప్పుడు పార్టీ నుంచి కూడా చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది, చాలా బాగా చెప్తున్నారు. మీ తాడేపల్లిగూడెం ఈవేళ జిల్లాలో ప్రథమంగా ఉందని చెప్తున్నారు. ఎందువల్లంటే రకరకాల కారణాలు, అందులో అనేక రకాల కారణాలు. ఆ కారణాల్లో వాళ్ళ మీద వ్యతిరేకత కారణమైతే మనం మంచి కార్యక్రమాలు చేసుకెళ్ళడం, అలాగే మన పార్టీ ఇచ్చిన పిలుపులన్నిటికీ కూడా సక్సెస్ చేయడం, మీ అందరూ కూడా ఈ కోవిడ్ సమయంలో కూడా ఏ కార్యక్రమం అప్పచెప్పినా మీ అందరూ కూడా సమన్వయంతో మరి పనిచేయడం, ఈవేళ మనం ఈ విజయాన్ని పొందడానికి కారణం అని చెప్తూ క్షేత్రస్థాయిలో బీజేపీని బలోపేతం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ్ వీరాజు అన్నారు. ఆకివీడులో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గ్రామ మండల స్థాయిలో ఉద్యమం రూపంలో ఆందోళన చేస్తామని అన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ పెంచడం, ధాన్యం బిల్లులు 20 రోజుల చెల్లింపులు, కరోనా నియంత్రణపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, జాబ్ క్యాలెండర్, ఇస్కా విద్యా విధానాలపై విమర్శించారు.
కేంద్ర నిధుల దుర్వినియోగం, ఎన్ఆర్ఈజీఎస్ నిధుల దుర్వినియోగం వంటి వాటిపై పోరాటం చేస్తామని అన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండల పరిధిలో శనివారం పలుచోట్ల అక్రమ సారాను విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 70 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని సుమారు 800 లీటర్ల బెల్లం గుట్టను ధ్వంసం చేసినట్లు రంగంపేట ఎస్ఐటి రామకృష్ణ తెలిపారు. ఈ ఘటనపై ఆయన తెలిపిన వివరాల ప్రకారం రంగంపేట పరిధిలో అక్రమంగా సారా విక్రయిస్తున్న మేడిశెట్టి ఏడుకొండలు, బొడ్డం వీరభద్రరావు, వీల చంద్రరావు, కణింపల్లి దుర్గారావు అనే నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో జీవో నెంబర్ 64 జారీ చేయగా దాన్ని రద్దు చేయాలని కోరుతూ ముమ్మిడివరం నియోజకవర్గ తాళరేవులో వైద్య అధికారులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అమలాపురానికి చెందిన అంతర్రాష్ట్ర గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అమలాపురం పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడ ఎస్పీ కార్యాలయంలో శనివారం దొంగతనాలకు సంబంధించిన వివరాలను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీం హస్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. అమలాపురం రూరల్ మండలం జనపల్లి రామలక్ష్మి కాలనీకి చెందిన ఈతకోట శ్రీను, మున్సిపల్ కాలనీకి చెందిన మల్లవరపు దుర్గా ప్రసాద్ అరెస్టు చేసి వారి వద్ద నుండి 610 గ్రాముల బంగారం వస్తువులను, ఒక మోటార్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. వీరి మీద దాదాపు 19 దొంగతనం కేసు నమోదైనట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో కీలక నిందితుల్ని అదుపులోకి తీసుకున్న డిఎస్పీ మురళీధర్ రెడ్డిని, సిఐ సురేష్ బాబును, ఎస్ఐ రాజేష్ ని, ఐతబత్ర బాలకృష్ణని, పోలీస్ సిబ్బంది బి రామచంద్రరావు, ఎం సుబ్బరాజు, ఎల్ శ్రీను, మల్లాడి హరిబాబు, డి అర్జునను ఎస్పీ అభినందించారు. దాదాపు 30-50 మెంబర్స్ ఈ పరిస్థితిలో ఉంది. సీనియర్ కాడర్ ఉందనే కాదు, మందరం మళ్ళీ అపీల్ ఉంది. ప్లీజ్ టర్న్ బ్యాక్ టు ద మెయిన్ స్ట్రీమ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ కారణం మన దగ్గర అమలాపురంలో ఇద్దరు స్నాచింగ్ ఒఫెండర్స్కి నిన్న యాక్షన్ అరెస్టం జరిగింది. దాంట్లో మన ఐజీపీఓ అమలాపురం మాధవ్ రెడ్డి గారు, పార్టీ టీం సిఐ రూరల్ సురేష్, అందరు టీం కలిపి టుగెదర్ దే వర్క్ రియలీ హార్డ్. సరి అయిన తర్వాత ఎదురు ఎత్తుపడ్డ శ్రీబాబు కళ్యాణ్ పండు, అతని పైన ఆల్రెడీ కేడీ షీట్ ఉంది. ఎదురు దుర్గాప్రసాద్, మల్లపురం దుర్గాప్రసాద్ రజాద్ బాను, అతని పైన ఆల్రెడీ సస్పెక్ట్ షీట్ ఉంది. సింపుల్గా ఈ ఉమెన్లో చూస్తే ఈ నెక్లెసెస్ కానీ మంగళసూత్రాన్ని స్నేహ్ చేస్తున్నాను ఆన్ ద రోడ్ ఇన్ సమ్ కేసెస్ ఆల్సో దే హ్యావ్ గాన్ ఇన్ సైడ్ ద హోమ్ అండ్ ఉమెన్ వర్ స్లీపింగ్ ఆర్ ఇన్ అదర్ సమ్ బిజీగా ఉంటారు. ఆ టైం ఈ దొంగజరణం జరిగింది. దాంట్లో ఆల్రెడీ ఇన్ వన్ కేస్ దే వర్ అరెస్టెడ్. సబ్సిక్వెంట్ ఇంట్రాగేషన్లో చూస్తే అమలాపురంలో 8 కేసెస్, రామచంద్రపురం సబ్ డివిజన్లో 3 కేసెస్, కాకినాడ 6 కేసెస్, యానం కొడిచేరులో 2 కేసెస్ ఉంది గోల్డ్ స్నాచింగ్కి. తర్వాత ఒక బైక్ హెఫ్ కూడా జరిగింది కాకినాడ 3 టౌన్ సీసీసీమెంట్లో, ఆల్రెడీ రిజిస్టర్డ్. ఈ అందరూ ప్రాపర్టీ కలిపి టుగెదర్ వర్త్ ఇస్ 31,10,500, 610 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అండ్ 1 బైక్. ఏలేశ్వరం పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు చెరువుగట్టు వీధిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి 84,000 రూపాయల నగదు, 8 సెల్ ఫోన్లు, 7 మోటార్ సైకిళ్లు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. కాకినాడ అచ్యుతాపురం రైల్వే గేటు వద్ద పాత ఇనుప సామాను కొట్టులో పాత అమ్మోనియా గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అవడంతో చుట్టుపక్కల ప్రజలు భయంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఫైర్ సిబ్బంది వచ్చి సిలిండర్ నుంచి వెలువడే అమ్మోనియా గ్యాస్ ను నీటి ద్వారా డైల్యూట్ చేశారు. దాంతో చుట్టుపక్కల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. జగ్గంపేట మండలం రామవరం జాతీయ రహదారిపై విశాఖ జిల్లా చింతపల్లి ఏరియా నుంచి రాజస్థాన్ కు అక్రమంగా తరలిస్తున్న 250 కిలోల గంజాని పట్టుకుని 5 వ్యక్తులను అరెస్టు చేసి 2 వాహనాలు, ఒక మోటార్ సైకిల్, 1,000 రూపాయల నగదును జగ్గంపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈనాటి బంగారు మాట, ఆవేశపరుడు ముందు మాట్లాడి తర్వాత ఆలోచిస్తాడు, వివేకవంతుడు ముందు ఆలోచించి తర్వాత మాట్లాడతాడు. మహాత్మా గాంధీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.